హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సూర్య నల్ సిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పల్సర్ 150 మోడల్కి డిజిటల్ పార్కింగ్ లైట్లు రిమోట్ కంట్రోల్తో ఈ బైక్ అయితే ఫిట్టింగ్ చేశాము. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మొదటగా మనం కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పార్కింగ్ లైట్స్కి మనకి రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమోట్లో లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం పార్కింగ్ లైట్స్. ఇప్పుడు చూడండి, ఆఫ్లో ఉంది కదా, ఆన్ బటన్ క్లిక్ చేస్తే లైట్ అనేది వెలుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటాయి, 10 డిజిటల్ కలర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ లైట్ డైమెన్షన్స్ చూస్తే 4 సెంటీమీటర్ హైట్ ఉంటుంది, 1 సెంటీమీటర్ అయితే విడ్త్ ఉంటుంది. ఇది ఓన్లీ పల్సర్ 150 మోడల్కే కాదు, 160 మోడల్కి కూడా పల్సర్కి ఉంటుంది. మరియు కార్లకి పార్కింగ్ లైట్స్గా వాడతారు, ఎందుకంటే ఇది రిమోట్ కంట్రోల్డ్గా వస్తుంది. మనకి 4 టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేది ఉంటాయి. అవి మనకి ఫ్లాష్, స్ట్రాబు, స్మూత్, ఫేడ్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి, కలర్స్ అని రెడ్ గ్రీను బ్లూ వైట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటాయి, 10 కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లాష్ అంటే ఒకసారిగా వెలుగుతుంది, స్ట్రోబ్ అన్నా కానీ ఆ టైప్లోనే ఉంటుంది. తర్వాత ఫేడ్ అంటే నిదానంగా వెలుగుతుంది. తర్వాత మనకి స్మూత్ అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా అంటే బ్రైట్నెస్, అక్కడ మనకి బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కూడా ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. బ్రైట్నెస్ని మనం లోగా పెట్టుకోవచ్చు, తర్వాత మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, బ్రైట్నెస్ అనేది పెరుగుతూ ఉంది, తక్కువలో ఎక్కువలో పెట్టుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. నేనైతే ఇది ఫెస్టివల్ ఆఫర్లో పర్చేస్ చేశాను ఆన్లైన్లో, నాకు 150 రూపీస్కి వచ్చింది. ఇప్పుడైతే మీకు 225 or 250 రూపీస్ అయితే పడుతుంది ఆన్లైన్లో. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండింటిలో అవైలబిలిటీలో ఉంటాయి ఇవి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఫేడ్, స్ట్రోబు, తర్వాత మనకి ఫ్లాష్, స్మూత్ అనేవి ఉన్నాయి కదా. ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఎలా అనేది ఫ్లాష్ జరుగుతుంది, ఫేడ్ ఎలా వస్తుంది, స్ట్రోబ్. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే ఇది స్మూత్. స్మూత్ అంటే మనకి ఏమవుతుందంటే బ్లింక్ అవుతుంది. స్మూత్ అంటే మనకి ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అలా కంటిన్యూస్ బ్లింకింగ్ అవుతుంటుంది స్మూత్ అయితే. నెక్స్ట్ స్ట్రోబ్ అయితే అలాగే ఉంటుంది. మనకి ఫేడ్ అంటే నిదానంగా వస్తుంది, ఓకేనా, అదొక ఎఫెక్ట్ లాగా స్మూత్గా వెలుగుతుంది. ఇప్పటి వరకు మనం పార్కింగ్ లైట్స్ గురించి చూసాం కదా, ఇవి వచ్చేసరికి ఇండికేటర్స్, ఓకేనా, టర్న్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ కూడా అమెజాన్లో మనకి 250 రూపీస్ or 300 బిలో ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని లింక్, పర్చేజింగ్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. జస్ట్ ఇండికేటర్స్ 250 to 300 ఉంటాయి. ఆ డిజిటల్ లైట్లు అయితే మనకి 200 రూపీస్ అయితే ఉంటాయి. సేల్స్, బిగ్ బిలియన్ డేస్ అలాగైతే మనకి 150 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. తర్వాత వాటిల్లో మనకేందంటే, ఒక కలర్ని ప్రెస్ చేసి పట్టుకుంటే, డబల్ టైం ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి లైటింగ్ అనేది ఇలా అంటే స్మూత్ ఆప్షన్కి డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. స్మూత్ అంటే మనకేంది అంటే బ్లింక్ అవుతుంది, ఓకేనా. స్ట్రోబు, ఫ్లాష్, స్మూత్ ఇలా మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇవి వచ్చేసరికి ఇండికేటర్స్, టర్న్ ఇండికేటర్స్ మనకి. ఇవి కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండింటిలో అవైలబిలిటీలో ఉంటాయి, ఓకేనా. మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్లేస్ చేస్తాను, ఖచ్చితంగా పర్చేజ్ చేసి మీరు కూడా మీ బైక్ని ఇలా స్టైలిష్గా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, యువర్స్ సూర్య నల్శెట్టి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.